కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం ఇసుక సత్యాగ్రహంలో ఉద్రిక్తత నెలకొంది. ఇసుక రిచ్ లో టీడీపీ నేతల ప్రసంగాన్ని ఎస్ఐ శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో ఇసుక తరలింపులకు అనుమతి చూపాలని బుద్ధా ప్రసాద్ డిమాండ్ చేయగా పోలీసులు సమాధానాలు చెప్పలేకపోయారు. మేలోనే జేపీ సంస్థ గడువు పూర్తయితే ఎలా రవాణా చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. సాయంత్రంలోగా ఎస్ఐ బాధ్యత తీసుకొని అన్ని అనుమతులు చూపించాలని, లేకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. శ్రీకాకుళం గ్రామంలో ఈశ్వరీ దగ్గర ఏం జరుగుతుందో మనం అందరం చూసాం. మనం ఎన్ని సమస్యల మీద రోడ్ ఎక్కినా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి డ్రైన్లు కాలువలు ఎక్కడికి వెళ్ళినా కానీ రాని పోలీసులు ఈరోజు ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతుంది, దొంగ ఇసుక రవాణా జరుగుతుంది అనగానే ఈరోజు ఇక్కడ పోలీసులు వచ్చి మన కార్యక్రమాన్ని అడ్డుకుంటానికి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. అంటే వారికి ఎంత ఇసుక మీద ప్రేమ ఉందో ఈరోజు మనకు అర్థమవుతుంది. ఈరోజు అధికార పార్టీకి, ఈరోజు ఇక్కడ శాసనసభ్యులకి వెంటనే ఇక్కడ ఎస్ఐకి ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని అడ్డుపరచాలి, పంపించేయాలి, వారి ఇసుక రవాణా తోలుకోవాలనే ఉద్దేశం తప్ప ఈరోజు ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం సమస్య తీర్చాలనే ఆలోచన వారికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ఇప్పుడే ఇక్కడ అధికారులు వాళ్ళు కూడా రావటం జరిగింది. ఆధారాలు చూపించమంటే చూపించలేకపోయారు వాళ్ళు. మీకు ఎటువంటి ఆధారం ఉంది, మీకు ఏ పర్మిషన్ ఉంది, పర్మిషన్ చూపించాలంటే ఈరోజు పర్మిషన్ చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఇసుక రవాణా చేసే అధికారులు, ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఉంది. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం గ్రామంలో ఈ ఇసుక దగ్గర ఏం జరుగుతుందో మనం అందరం చూసాం.